నువ్వు గాయాలతో ఉన్నావా? గాయాల చేత నీకు నిద్ర రాలేదా? అనారోగ్యం చేత నువ్వు కృంగిపోతున్నావా? పనికి మాలిన ఆలోచనల చేత నువ్వు నీరసించిపోతూ ఉన్నావా? అలాగైతే నేను ఈ రాత్రి, రైట్ నౌ, ఈ రాత్రే రేపు కాదు, ఈ రాత్రి నిన్ను నేను ముడతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర లూజ్ ఉంటే లూజు, ఆ లూజును బట్టి నీ మీద మా పడుతూ, నీతో సరసలాడుతూ, సరదాలాడుతూ, జోకులు ఆడుతూ నీతో సమయం అంతా వ్యర్థపరుచుకుంటున్నారు. కానీ మెరుపులాగా నువ్వు మెరవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మెరుపులాగా మెరవాలి. ఆ ప్రకాశం నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కనిపించి పక్కింటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి, అమ్మాయి, మేము నిన్న సినిమాకి పోయాం, అంత నీ చరిత్రే, నువ్వు చూస్తే బాగుండు, నువ్వు వస్తానంటే చెప్పు, ఈరోజు మళ్ళీ పోదాం అని అన్నారంటే నువ్వంటే వాళ్ళకి భయం లేదని అర్థం. తా లేదు, ఎందుకంటే ఈరోజు నేను సినిమాకి ఎందుకు పిలిచాడంటే అప్పుడప్పుడు సినిమా కథలు వాళ్ళ దగ్గర వింటావు కనుక.